సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మేకే డిఫరెన్స్ ఎస్ మేకే డిఫరెన్స్ మనము ఈ సమాజంలో ఏదైనా ఒక మార్పును తీసుకురాగలమా మన ప్రయత్నంతో ఒక చిన్న డిఫరెన్స్ని ఒక జీవితంలో కానివ్వండి ఒక కుటుంబంలో కానివ్వండి సొసైటీలో కానివ్వండి దేశంలో కానివ్వండి తీసుకురాగలమా అనే ఆలోచన మేకే డిఫరెన్స్ మేకే డిఫరెన్స్ అన్నప్పుడు నాకు మొదటిగా జ్ఞాపకం వచ్చేది సుధామూర్తి గారు ఆవిడ ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయి ఎన్ని జీవితాల్లో మేకే డిఫరెన్స్ ఎన్ని గ్రామాల్లో మేకే డిఫరెన్స్ అంటే వాళ్ళ ఫండ్ ద్వారా వాళ్ళకు ఉన్న ట్రస్ట్ ద్వారా ఎక్కడెక్కడి గ్రామాలకు మొత్తం దేశమంతటా పర్యటించి స్కూళ్ళల్లో లైబ్రరీలు పెట్టించడం చదువుకోలేని అమ్మాయిలకి చదువు చెప్పించడం ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం అలా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మేకే డిఫరెన్స్కి ఒక ఉదాహరణగా నిలిచారు అలాగే మధ్యప్రదేశ్లో బులంద్ అనే ప్రాంతంలో చాలా కరువు అందరూ ఊరు విడిచి వెళ్ళిపోవాలి అన్నంత సమస్య ఆ సమయంలో బబిత అనే ఒక పంతొమ్మిదేళ్ల డిగ్రీ చదువుతున్న అమ్మాయి కొండ దాటి నీరంతా కూడా వానకి పడిన నీరంతా కొండ చుట్టూ వెళ్ళిపోతుంది అక్కడ నదిలో కలిసిపోతుంది వర్షాలు సరిగా లేవు పంటలు లేవు కరువు వస్తోంది ఆ సమయంలో అమ్మాయి ఆ కొండ చుట్టూ కనుక కందకం తవ్వితే వాన నీళ్లు అందులోనే ఉంటాయి అప్పుడు సస్య సస్యశ్యామలంగా వాళ్ళ ఊరు ఉంటుందని ఆ అమ్మాయి అటవీ ప్రాంతంలో అంటే అటవీ శాఖ వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించగలిగాయి ఆ స్త్రీలు వాళ్ళ ఇళ్లల్లో పనులు వాళ్ళు త్వర త్వరగా ముగించుకుని వందల వేల మంది ఆ కొండ చుట్టూ కందకాన్ని తవ్వి మూడేళ్ల క్రితం నుంచి ప్రయత్నిస్తే ఈ రోజున నీళ్లు మూడు చెక్ డ్యామ్స్ అలాగే మూడు పంటలండి ఆవాలు నువ్వులు అన్నీ కూడా వాళ్ళు పండించగలుగుతున్నారు ఇది ఒక్క అమ్మాయి మేక్ ఎ డిఫరెన్స్ బబిత ఆలోచన నా ఊరికి నా ఆడవాళ్ళకి నా స్త్రీలకి నేనేం చేయగలను అనే ఒక ఆలోచన మూలాన అమ్మాయి చేసిందండి మొన్ననే మనం చూసాం కరీంనగర్ హరికృష్ణ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఎన్ని రకాలుగా అభివృద్ధిని ఆయన సాధించారు అలాగే ఇంకొక చోట మధ్యప్రదేశ్లో ఒక ఏఎస్ ఆఫీసర్ గారు రోడ్లు వేయించడం గిరిజన స్త్రీలకు కావలసిన సహాయ సహకారాలు అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పులు తీసుకురావడం ఈ మేకే డిఫరెన్స్లో నాకు చాలా నచ్చింది గుత్తి నరసింహ ఈ గుత్తి నరసింహ గారు తొంభై ఏడేళ్ళు మనము మామూలుగా డెలివరీ చేసే గైనకాలజిస్ట్ని మించి ఈవిడ అనేక మందికి వేల మంది పిల్లలకి తల్లులకి ఈవిడ పురులు పోయడం జరిగిందండి కర్ణాటకలో గైనకాలజిస్టులు రేడియాలజిస్టులు కూడా ప్రసవం ఎలా చేస్తే బాగుంటుంది ఏ ప్రసవం కష్టంగా ఉంటుంది ఏది మామూలుది అని ఈవిన్ సలహా అడిగేంత ఎక్స్పీరియన్స్ అండి గారిది ఆవిడ ఏ డెలివరీకి కూడా పది రూపాయలు కూడా ఎవరి దగ్గర తీసుకోరు ఆశించరు ఒక సేవా దృక్పథంతో షీఈస్ మేకింగ్ ఏ డిఫరెన్స్ ఇన్ సొసైటీ ఎంత అద్భుతం కదండి అలాగే మనకి ప్రశాంతి నాయర్ కేరళ టూ థౌజండ్ సిక్స్త్ క్యాడర్ అనేక ప్రోగ్రామ్స్ పావర్టీ ఎరాడికేషన్ కి కేరళలో అనేక ప్రోగ్రామ్స్ చేసి అక్కడ పావర్టీ ఎరాడికేషన్ లో రికార్డుని ఆవిడ సాధించగలిగారండి అలాగే ఈ రోజున మనం పేపర్లో చూసాము ఆది వ్యాసన్న ఇద్దరు అబ్బాయిలు డిజిటల్ అంబ్రిల్లా అని కనుక్కున్నారండి ఈ డిజిటల్ అంబ్రిల్లా వినడానికి ఎంత బాగుందండి మన పోలీస్ కానిస్టేబుల్స్ పాపం ట్రాఫిక్ మేనేజర్లు వాళ్ళు ఎండలో నుంచి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి చిన్న చిన్న వ్యాపారులందరూ రోడ్డు పక్కన పాపం ఎండలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు డిజిటల్ అంబ్రీల మూలాన అది చక్కగా గాలి ఇస్తుంది అది సోలార్ ప్యానెల్ని యూజ్ చేసుకుని అది పనిచేస్తుంది ఖర్చు కూడా ఉండదు కాబట్టి ఎంతో మంది చిన్న వ్యాపారులకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి ఉపయోగపడే డిజిటల్ అంబ్రిల్ అని చేసినందుకు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ లైఫ్ వాళ్ళు ఎంత చక్కటి మార్పుని వాళ్ళు తీసుకురాగలిగారండి అది అలాగే పూనాకి చెందిన ఒక అమ్మాయి జేఈ కేసర్ అండి అమ్మాయి జోయిస్ కేసర్ అనే అమ్మాయి వాళ్ళ బాబాయికి అల్జీమర్స్ వ్యాధి ఉంటే అది ఎక్కడ ప్రారంభమవుతుంది అనే కనుక్కునే గ్లౌజ్ లాంటిది ఆ అమ్మాయి కనుక్కోవడము సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్స్లో ఆ అమ్మాయికి పేరు రావడంతో పాటు యుఎస్ఏలో ప్రదర్శనకి ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం అనేది ఎంత గొప్ప అండి ఏ డిఫరెన్స్ అంటే మన ఆలోచన మూలాన మనము అవతల వాళ్ళ యొక్క సమస్యల్ని తగ్గించడము కెన్ వీ మేక్ ఏ డిఫరెన్స్ అని ఆలోచిస్తే వీ కెన్ గో ఏ హెడ్ అండి అలాగే సందీప్ ఐఏఎస్ ఈయన ఏబుల్ కేఫ్ అనేసి ఏఎఫ్ఈ ఏబుల్ కేఫ్ అనేసి ఒకటి స్థాపించారండి నలభై ఐదు మంది వికలాంగులకి నలభై ఐదు రోజులు ఆయన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరితోటి ఒక కేఫ్ అంటే ఒక రెస్టారెంట్ లాంటిది పెట్టించి వచ్చిన అతిథులందరికీ కూడా సర్వ్ చేయడమో వండడమో చేయడమో అని చేశారండి అంటే వికలాంగులు మేము ఎవరికి ఎవరికన్నా తక్కువ కాదు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని క్రియేట్ చేశారండి అది మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్ అండ్ హీ కుడ్ బ్రింగ్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ అలాగే దుర్గా శక్తి నాగరాజ్ ఈవిడ ఈ దుర్గా శక్తి నాగ్పాల్ ఐఏఎస్ ఆవిడ కరప్షన్కి అగైనిస్ట్గా పోట్లాడడం తర్వాత చివరికి మంత్రి కర కరప్షన్ విషయంలో అరెస్ట్ చేయడం అనేది జరిగిందండి అంటే ఐఏఎస్ ఆఫీసర్లో లేడీస్లో ముఖ్యంగా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్కి ఒత్తిడికి లోన్ అవసరం లేదు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ సొసైటీ అనే ఒక నినాదాన్ని అవడం మన అందరికీ కూడా ఇవ్వగలిగారండి అలాగా వెన్ యు టు వాంట్ టు మేక్ ఏ డిఫరెన్స్ మనము మన సమాజంలో ఏదైనా ఒక డిఫరెన్స్ తీసుకురావాలి అంటే ఫస్ట్ ఎంకరేజ్ పీపుల్ ఒక ఐడియా తోటి అది వాళ్ళు మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ మనం అవినీతికి పోరాటం చేద్దాము వి వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనే నినాదంతో వాళ్ళు వచ్చారు అలా కానివ్వండి ఒక సంఘ సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి మన కాలనీలో వాళ్ళు రీసైక్లింగ్ సపోజ్ మనం వాటర్ రీసైక్లింగ్ చేసుకోవచ్చు లేదా మన కాలనీలో ఒక తోటని కానివ్వండి ఒక గార్డెన్ ని పెంచుకోవచ్చు లేదా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా చేసుకోవచ్చు ఇలా ఏదో ఒక విషయాన్ని ఒక ఐడియాను మనం తీసుకుని వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అన్న మనము వేరే వాళ్ళకి ఆదర్శంగా నిలిచే అవకాశం అనేది మనకి కలిగి ఉంటుంది అలాగే కొన్నిసార్లు మేకే థ్యాంక్స్ థ్యాంక్ యూ లిస్ట్ అంటే గ్రాటిట్యూడ్ జర్నల్ అంటాం అండి మేకే డిఫరెన్స్ లో జర్నల్ని మనం రాసుకోవడం ఏంటి అంటే మనకి ఉన్న వసతులేంటి కంఫర్ట్స్ ఏంటి అని మనం చూసుకుని దాన్ని మనం వేరే వాళ్ళకి మనం అందించగలమా అంటే కెన్ వీ మేక్ ఎ చేంజ్ ఇన్ అదర్స్ లైఫ్ అంటే మొన్ననే ఎక్కడో చదివానండి అందరి ఇల్లు అనేది ఒక దంపతులు ఈ అందరి ఇల్లు అనే ఒక వాళ్ళకున్న ఒక ఇల్లుని స్టార్ట్ చేయడము అందులో కావలసిన ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఉంచడము ఎవరికి ఆకలిస్తే వాళ్ళు ఆ యువత కానివ్వండి వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి చదువుకునే వాళ్ళు కానివ్వండి అనారోగ్య సమస్యలతోటి హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా అక్కడ స్టవ్ నీళ్లు బియ్యము కందిపప్పు అన్ని కూరలు ఉంటాయండి వాళ్ళందరూ కావాల్సిన వండుకుని తినేసి ఆ గిన్నెలు కూడా అక్కడ కడిగేస్తారు వెళ్ళిపోతారండి ఎంత అందమైన ఊహ అండి మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ లైఫ్ అంటే అది దాని మూలాన ఎంతో మంది యువకులు చెప్పారండి మేము ఇక్కడ ఉండి చదువుకోవడం మూలన మాకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గి మా నాన్న రైతు గానో చాలా పేదవాడిగానో ఉన్న మేము అనుకున్న చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాము మేము దేనికి ఇప్పుడు మేము కాంట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పడం జరిగిందండి అంటే మేక్ ఏ డిఫరెన్స్ అంటే మనకి దేవుడు చక్కటి మనిషి జన్మ ఇచ్చినందుకు మనము వేరే వాళ్ళకి ఒక చిన్న చేయూత ఒక అది ఆలోచన పరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి కెన్ వి మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్ అలాగే నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా దారిన వెళ్తూ ఉంటే ఒక హోటల్ దగ్గర కానివ్వండి పళ్ళ షాప్ దగ్గర కానివ్వండి ఎవరైనా పాపం ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం టిఫిన్ పెట్టించినా లేదా ఒక పండు కొనిపించినా లేదా నా చిన్నపిల్లలకి ఒక పతంగో ఒక బూరా కనిపించినా వాళ్ళ కళ్ళల్లో మెరిసే మెరుపు మీకు ఏ డిఫరెన్స్ అంటే కెన్ వీ డూ సంథింగ్ టు ద ఫెలో అంటే దేవుడు మనకి అదృష్టం బాగుండి మనకి చదువుకున్న కుటుంబంలో మంచిగా ఆ అండామా అంటామా మంచి ఉన్నత కుటుంబంలో పుట్టామా ఆరోగ్యంగా పుట్టామా అది మన చేతిలో లేదండి కానీ మనము వేరే వాళ్ళకి సహాయం చేయగలమా అది మన యొక్క డబ్బు కావచ్చు మన టైం కావచ్చు లేదా మనకున్న వసతులు కావచ్చు చిన్నగా వి కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్ కెన్ వీ బ్రింగ్ ఎ స్మైల్ మన రోజు పడుకునేటప్పుడు వివేకానంద గారు చెప్పినట్టు నీతో నువ్వు మాట్లాడుకోకపోతే కనుక ఒక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్తారు అలాగే మనం పడుకునేటప్పుడు రోజు మనకి ఒక ఇంట్రోస్పెక్షన్ అంటే మనకి మనకే సోషల్ ఆడిట్ సెల్ఫ్ ఆడిట్ మన ఓన్ ఆడిట్ అనుకుంటే కనుక ఈ రోజు రేపొద్దునుంచి నేను ఒక్క మంచి పని అయినా చేశానా ఒక్క ముఖం మీదైనా చిరునవ్వును తీసుకురాగలిగానా ఒక్క రూపాయి అయినా ఎవరికైనా సహాయం చేయగలిగానా ఒక్క చదువుకోని వాళ్ళకి ఎక్కడ బలానా చోట ఈ స్కాలర్షిప్ వస్తుంది చదువుకో లేదా బలానా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది లేదా వికలాంగుల పెన్షన్ వస్తుంది లేదా ఒక అప్లికేషన్ నేను రాసి పెడతాను బలానా చోటుకి వెళ్ళి తెచ్చుకోండి అని మనం ఎవరికైనా సహాయం చేసామా డు కెన్ వీ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్ అనేసి మనం అనుకుంటే ఎస్ నేను ఒక ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు తెప్పించగలిగాను అంటే దట్ ఈస్ మేకింగ్ ఇట్ డిఫరెన్స్ అండ్ వీఆర్ వర్త్ లివింగ్ అండ్ మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన మానవ జన్మని మనం సార్థకత చేసుకున్నట్టు కాబట్టి సింపుల్ మానవ సేవే మాధవ సేవ అనుకుని మనము ఎంతమందికి చిన్న చిన్న సహాయాలు చేయగలుగుతామో ఆ చేయడం అనేది దేవుడు మన ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకుని చేయిస్తున్నాడు ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్ అనేసి అది ఒక శాస్త్రవేత్త దగ్గర నుంచి ఒక మామూలు మంచి దాకా అందరం కూడా చేయాలి చేయగలగాలి ఒక పిల్లవాడు బీచ్లో నడుస్తూ స్టార్ ఫిష్ని అవి ఒడ్డుకు కొట్టుకురాగానే దాన్ని కష్టపడి మళ్ళీ నీళ్ళల్లో వేస్తున్నట్ట మళ్ళీ వస్తున్నాయిట మళ్ళా వేస్తున్నట్ట మళ్ళా స్టార్ ఫిష్లు వస్తున్నాయిటా మళ్ళీ వేస్తున్నట్ట ఇది చూసి ఓ అరగంట గంటో అయ్యాక పెద్ద అయిన అన్నట్ట ఎందుకయ్యా ఆ స్టార్ ఫిష్లు అనేవి కొట్టుకురావడం సహజం ఇది మళ్ళీ మునిగిపోవడం సహజం మళ్ళీ అవి ఒడ్డుకొచ్చి ఒడ్డుకు చచ్చిపోతూ ఉంటాయి కదా అంటే ఆ పిల్లని అన్నట్ట ఒక స్టార్ ఫిష్ చేతులు తీసుకుని అది నీళ్ళల్లోకి విసిరేస్తూ ఐ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ ఫర్ దిస్ అంటే అన్ని స్టార్ ఫిష్లకి నేను చేయలేకపోవచ్చు కానీ దీని యొక్క జీవితానికి నేను ఒక మార్పుని డిఫరెన్స్ని తేయగలుగుతున్నాను కదా అని అలాగే మనం కూడా ఒక్క పిల్లవాడికో ఒక్క పిల్లకో ఒక మనిషికో ఒక చిన్నగా మనం చేయగలిగిన సహాయం చేస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చదువు రాని చదువు రావడం కావచ్చు లేదా వాళ్ళకు చిన్న ఆరోగ్య సమస్యని మనం వాళ్ళని తీర్చడం ద్వారా వీ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ కదండి